సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇంత ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఏమి అవసరం లేదండి. సిరిడీలో ఉన్న సమాధి మందిరం సాయి సర్వస్వం ఛానల్లోకి వచ్చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజ, యోగి రాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఈరోజు మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సమాధి మందిరం సెట్టింగ్ ఇక్కడ అసలు ఒక విధంగా సెట్టింగ్ లాగా లేదు. చాలాసార్లు మేము ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, షిరిడిలోనే ఉన్నామేమో అనిపిస్తుంది. బాబా ఎందుకు మనల్ని ఇలా అనుగ్రహిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే ఇంత అద్భుతంగా అతి సుందరంగా ముగ్ధ మనోహరంగా మనల్ని తన్మయత్వంలోకి గురి చేస్తున్న, తన్మయత్వంలోకి తీసుకుని వెళ్తున్న ఈ అద్భుతమైన సమాధి మందిరాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. కసేరే స్తవావే అనంతా తులాతే కసేరే నమావే అనంతా ముఖాచ సినేసే. సమాధి మందిరాన్ని మనం వీక్షించాము. నిజంగా నా అనుభూతి వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఒక క్షణం మైమర్చిపోతున్నాను సమాధి మందిరంలో ఉన్నానేమో అని. ఎందుకు వేశాం, దేని గురించి ఇదంతా అనే ప్రశ్న. దానికి సమాధానం ఈ శ్రీరామ నవమి రోజు మనమందరం తెలుసుకోబోతు ఉన్నాం. శ్రీ సాయి ప్రశ్న మంజరి సీజన్ 2 వీక్షిస్తున్న మీ అందరికీ సుపరిచితమే. 8 సంవత్సరాల క్రితం భక్తి టీవీలో సాయి ప్రశ్న మంజరిని నిర్వహించే భాగ్యాన్ని ఆ సమర్థ సద్గురు సాయి అందించటం జరిగింది. బాబా 100వ మహాసమాధి ఉత్సవాల సందర్భంగా మరలా సాయి ప్రశ్న మంజరి సీజన్ 2 ప్రారంభించటం అనేది జరుగుతుంది. దాని గురించే అద్భుతమైన సుందరమైన సమాధి మందిరాన్ని ఆవిష్కృతం చేయటం జరిగింది. ఏంటి సాయి ప్రశ్న మంజరి, ఎలా పాల్గొనాలి, పాల్గొన్న వారికి బహుమతులు ఏమైనా ఉన్నాయా, ప్రథమ విజేతకి ఏమి ఇవ్వబోతున్నాం, ద్వితీయ విజేతకి ఏమి ఇవ్వబోతున్నాం, తృతీయ విజేతకి ఏమి ఇవ్వబోతున్నాం, ఎలా పాల్గొనాలి, ఈ అంశాలన్నింటినీ కూడా తప్పకుండా ఈ వీడియో ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెలిఫోన్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా అవ్వచ్చు, వీడియో కాల్స్ ద్వారా అవ్వచ్చు. ఆ సెలక్షన్ ప్రొసీజర్ కూడా మేము ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. మీరేం నిరుత్సాహపడవలసిన పనేం లేదు. ఎందుకు అంటే సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్ వెళ్ళి మేము చూస్తే, లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మన సాయి సర్వస్వం 60 దేశాలలో ఉన్న సాయి భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఇందులో అవకాశం ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో దూరంగా ఉన్నవారు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ దూరాభారంలో ఉన్న వారి సెలక్షన్స్ మరల మేము ఇంకొక వీడియోలో ఎలా ప్రొసీజర్ ఏంటి అనేది కూడా చెప్పబోతూ ఉన్నాం. ఇందులో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్, ఫైనల్స్కి 6 చేరతారు. 6లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, 3rd ప్రైజ్. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు స్వామి, మొదటి విజేతకి ఏమిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాయినాథుడి దివ్యమంగళ స్వరూపం, ఆయన బంగారు విగ్రహాన్ని మొదటి బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నాం. మీరు రెడీయా? ఆ ఒక్క విజేత ఆ బంగారు విగ్రహాన్ని మీరే పొందవచ్చేమో సాయి అనుగ్రహంతో, మీ యొక్క పట్టుదలతో, చెప్పలేం కదా. ద్వితీయ బహుమతి, సెకండ్ ప్రైజ్, బాబా యొక్క బంగారు పాదుకలు, స్వర్ణ పాదుకలను సెకండ్ ప్రైజ్ కింద ఇవ్వబోతూ ఉన్నాం. తృతీయ బహుమతి, 3rd ప్రైజ్ విన్నర్కి బాబా యొక్క వెండి విగ్రహాన్ని బహుకరించబోతూ ఉన్నాం. శతాబ్ది సమాధి ఉత్సవాలలో భాగంగా
సాయి భక్తులలో ఒక చైతన్యాన్ని నింపాలి, ప్రతి సాయి భక్తుడు సాయి సచ్చరిత్రను పారాయణం చేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. చెప్పలేం కదండి ఏం జరుగుతుందో. నేను అనుకున్నానా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బాబా పక్కన పెట్టి ఈరోజున నన్ను ఈ స్థాయిలో తీసుకురావటం ఊహించనిది. అలాగే మీరు నిరుత్సాహపడాల్సిన అమ్మో మనకొస్తుందో రాదో మన వల్ల కాదేమో ఆ భావన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. శ్రీ సాయి ప్రశ్న మంజరి సీజన్ 2 చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఏం పర్వాలా, నేర్చుకోవటం అనేది ముఖ్యం. మా ముఖ్య ఉద్దేశం కూడా ప్రతి సాయి భక్తుడితో ఈ రకంగా అన్న సాయి సచ్చరిత్రను చదివించాలి, పారాయణం చేయించాలి. ఏమండి ఒక అన్నకి ఏదో అనుమానం వచ్చింది నాకు వినిపిస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి స్వామి, ప్రేక్షకులకు ఏమన్నా ఇస్తారా? ప్రేక్షకులకు కూడా క్వశ్చన్స్ వేస్తాం. ఆ క్వశ్చన్స్ వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్ సమాధానం పంపి అందులో డ్రా తీసిన వారికి సాయినాథుడి యొక్క ప్రతి విజేతకు ప్రతి వారానికి ఒక విజేత వారికి ఇంత సైజు ఉన్న 3 ఇంచెస్ వెండి విగ్రహాన్ని బహుకరించబోతూ ఉన్నాం ప్రేక్షకులందరికీ కూడా. కాబట్టి అత్యంత వైభవపేతంగా అతి తొందరలో ప్రారంభమవుతున్న శ్రీ సాయి ప్రశ్న మంజరి సీజన్ 2 మీరు పాల్గొనండి. బాబాను ఆవో సాయి అని చెప్పి ఇంటికి ఆహ్వానం పలికే అద్భుత అవకాశాన్ని మీరు కూడా పొందే ప్రయత్నం చేయండి. కమనిక ఎటువంటి రుసుము దీనికి లేదు. ఏది మేము పార్టిసిపేట్ చేయాలంటే డబ్బులు కట్టాలా? నో. దీనికి కావాల్సిందల్లా రెండే, శ్రద్ధ, సహనం, చక్కగా చదవటం, చక్కగా ఈ క్విజ్లో బాబా అనుగ్రహంతో పార్టిసిపేట్ చేయటం. కాబట్టి మిగతా వివరాలు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. మరల గుర్తు చేస్తున్నాను, ఈ నెల ఏప్రిల్ 21 ఉదయం 9 గంటలకు హైదరాబాద్ రీజియన్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ సెలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో 21వ తారీఖు జరిగే సెలక్షన్స్లో మీరు పాలు పంచుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి, మీ పేరుని నమోదు చేసుకోండి. ఒకవేళ పేరుని నమోదు చేసుకోలేక లాస్ట్ మినిట్లో వచ్చే పరిస్థితులు ఉన్నా ఆ రోజు తప్పకుండా వచ్చి 21వ తారీఖు సెలక్షన్స్లో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రులవ్వండి. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ Sai Sri Sai Jay Jay Sai. Om 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 Sai Sri Sai Jay Jay Sai.